బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండల పరిషత్లో రెండవ ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఉపాధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తల్లపల్లి మండలం మండల ప్రజాపరిషత్ మరొక వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం సమావేశం జరపడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 7 మాత్రమే హాజరవడం వల్ల ఫోరం లేని దానివల్ల ఇవాళ సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తూ రేపు 11 గంటలకి మళ్ళా ఎన్నికో మరొక వైస్ ప్రెసిడెంట్ వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం రేపు ఎన్నిక సమావేశం అవుతుంది. కాబట్టి ఆ సమయానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాటి సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది.